ఓకే, మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మేడం? కమల్ హాసన్ సార్. పైన క్రష్ ఉండిందా ఆయన మీద? ఆయన అన్న. ఓకే, తమిళ ఇండస్ట్రీలో మీకు క్రష్? మలయాళం? నో క్రషెస్. ఐ లైక్ సమ్వన్, ఐ ఫాల్ ఇన్ లవ్, ఐ మేక్ దెమ్ ఫాల్ ఇన్ లవ్ విత్ మీ, దట్స్ ఆల్. అదో టెక్నిక్, అదొక షకీలా టెక్నిక్. క్రష్ ఎందుకు? ఐ లైక్ యూ అంటే ఐ లైక్ యూ. క్రష్ పెట్టుకొని ఆయన అనుకోని, నో వే మ్యాన్. ఎవరు మేడం ఇప్పుడు ఇప్పుడు టాలీవుడ్లో ఉన్న యాక్టర్స్లో మీకు బాగా నచ్చే? ప్రభాస్. ఓకే, అంటే బాహుబలి ముందు నుంచే? బాహుబలి. ఓకే, అంతే. బాహుబలి వరకే ప్రభాస్. సాహు చూసారా? నో, చూడలేదు, బిజీ ఉండే. ఐ వాస్ నాట్ ఇన్ కంట్రీ. ఓకే, చూస్తారా? చూస్తాను తప్పకుండా. ఇప్పుడున్న యాక్టర్స్ హీరోయిన్స్లో మీకు ఎవరు బాగా ఇష్టం, బాగా యాక్టింగ్ చేస్తారు అనే వాటిలో? యాక్టింగ్ నయనతారా, ఆల్వేస్ నయనతారా. సర్లేండి మేడం, తమిళకి వెళ్ళిపోకండి, మీరు తెలుగులో మాట్లాడారు. తెలుగులో నయనతారా లేదు? అది చేసింది మేడం రెండు మూడు సినిమాలు. అంటే తెలుగులో ఎక్కువగా సినిమాల్లో యాక్చువల్లీ యాక్టర్ అంటే యాక్ట్రెస్ అంటే యాక్టింగ్ చేయాలంటే తమన్నా. ఎందుకంటే కేడీ పిక్చర్ ఫస్ట్ పిక్చర్లో ఐ సా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్కి తను ఎక్స్ప్రెషన్ మారుస్తుంది. అప్పుడే అన్నాను ఈ పిల్ల స్టార్ అని. సో తమ ఐ లైక్ తమన్నా. ఓకే, ఫస్ట్ సినిమా కేడీ కాదు, లైక్ మాకు తమిళ్లో. ఓకే, అదే తమన్నా ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో మీరు కామెడీ అది ఇష్టపడుతుంటారా? అంటే కామెడీ చేయాలనా? కామెడీ చూడటం కానీ చేయటం మీరు చేస్తారు మేడం. మీ సినిమాల్లో రెండు మూడు సినిమాల్లో మీరు చేసిన కామెడీ రోల్స్ ఉన్నాయి, బాగా చేశారు. అది కూడా మీరు చూడటానికి ఇష్టపడుతుంది? చాలా ఇష్టపడతాను. ఏ జానర్ మీరు ఎక్కువ ఇష్టపడుతుంటారు సినిమాలకి? సినిమాల కన్నా నేను ఇమానులా అని ఒక సిరీస్ ఉంది నైజీరియన్ వాళ్ళది, అది చాలా చూస్తాను. సబ్టైటిల్స్ ఉంది లేదు? అది ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఆఫ్రికన్ ఇంగ్లీష్లో. అది బాగుంటుంది, నా అది చాలా ఇష్టం, అది చూస్తాను. ఓకే, అండ్ కార్టూన్స్ ఎక్కువ చూస్తాను. సీరియస్లీ షకీలా గారు కార్టూన్స్? కార్టూన్స్ చూస్తాను. అండ్ దెన్ యానిమేషన్ పిక్చర్స్ వస్తే, ఇప్పుడు కూడా లయన్ కింగ్ ఫస్ట్ డే పోయి చూశాను. అలాగా అలాంటి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. అంటే సూపర్ హీరో కూడా చూస్తుంటారా? స్పైడర్ మ్యాన్? అదంతా అది 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 నిజమే కాదు కదా, అందువల్ల లేదు. ఇది కూడా నిజం కాదు. కాంగో, గొరిలా ఫిల్మ్స్, గాడ్జిల్లా కానీ, ఇలా అదంతా చూస్తాను. ఓకే, అంటే మనసుకు ప్రశాంతంగా అనిపించే ప్రశాంతమైన సినిమాలు, కార్టూన్లు. అంటే ఒక ఇమాజినేషన్, ఇమాజినరీ లైఫ్ ఉంది, అందరికీ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఫిల్మ్ చూస్తే, బాహుబలి మీరు చూస్తున్నారంటే, మనం బాహుబలిగా ఉంటే ఎలా ఉండేది, మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. సో నాకు దీంట్లో, నేను దాంట్లో ఉంటే ఏం చేస్తాను, ఆ ఫారెస్ట్లో ఎలా బతుకుతాను, ఈ మృగాలు ఉంటే ఏం చేస్తానని నాకు ఒక ఇమాజినేషన్, ఆ థియేటర్లోకి వెళ్ళి చూసుకుంటుంటాను. నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కార్టూన్లో అవన్నీ చూస్తుంటాను, నేను కొంచెం ఇట్లా ప్రశాంతంగా బతుకుతుంటాను అని చెప్పి. సో అందుకే తెలుసుకుందామని అడిగాను. అండ్ మోర్ ఓవర్, ఇప్పుడు మీకు ప్రభాస్తో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది అనుకోండి, అది కూడా మదర్గా. ష్యూర్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఓకే, అట్లాంటిది ఏం లేదు, నాకు ఇష్టం అంటే ఇష్టం, అంతే. అంతవరకే అంతవరకే. హీజ్ అ హ్యాండ్సమ్ పర్సన్. చాలా ఎక్కువ ఉండదు యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్ నేను చూడలే ఎప్పుడు ఆయన ఫిల్మ్స్లో. సో ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఐ డోంట్ మైండ్ డూయింగ్ హిస్ మదర్ రోల్. నమస్కార్, దిస్ ఇస్ ముఖేష్ రిషి. సో ఐ హ్యావ్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్, నేను మీ షకీలా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్. హాయ్, దిస్ ఈస్ అజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ ఫన్ టైమ్.